నిన్న మ్యాచ్ అంతా అలాగ అయిపోయిందా? అచ్చా, ధోని గారు 6 కొట్టుంటే ఖచ్చితంగా ఇండియాని గెలిచేదిరా. వీళ్ళు చూడరా పాకిస్తాన్ నుంచి వచ్చి ఎలాగ బతికేస్తున్నారు. నిజంరా, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ చెప్పడం, వీళ్ళు ఇక్కడికి వచ్చి బాంబులు పెట్టి మన దేశాన్ని నాశనం చేయడం. గడ్డం పైన లాల్చి వేసిన ప్రతి ఒక్కడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు కాదు సార్. అంతెందుకు సార్, మన తెలంగాణ హైకాన్ ఎవరు? సానియా మిర్జా. ఆమె ఎవరు? పాకిస్తాన్ వాళ్ళ కూడలే కదా సార్. అలా అని హైదరాబాద్ని బాంబులు పెట్టి ఏమైనా పేల్చేసిందా? పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి పద్ధతిగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సార్. ప్రతి ఒక్కరిని అలా చూడటం తప్పు కదా సార్. నేను చెప్పింది మిమ్మల్ని కాదు, అటు పోయే వాళ్ళని. మిమ్మల్ని అన్నా వాళ్ళని అన్నా అనే మన పరువు మనమే తీసుకుంటున్నాం కదా సార్. హంసబ్జనే ఇండియా వాళ్ళే సార్, కానీ ఇప్పుడు మనం ఇలా కొట్టుకొని వస్తున్నాం సార్. నేను ఒక భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నాను సార్. మహాత్మా గాంధీ గారు మన దేశ జెండాని తయారు చేసేటప్పుడు పైన ఆరెంజ్ కలర్, మధ్యలో వైట్ కలర్, కింద గ్రీన్ కలర్ ఎందుకు పెట్టారో తెలుసా సార్? హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ అలా కలిసి ఉండాలని ఆ మహాత్ముడు ఆ జెండాను తయారు చేశారు సార్. సారీ సార్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు ఐ ఆమ్ రియల్లీ సారీ సార్. పర్లేదు సార్, మనం ఎప్పుడు అన్న తమ్ముళ్ళ కలిసే ఉండాలి సార్.